హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది. సో మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటివరకే 3 ఎకరాల వరకు అయితే రైతు బంధు జమ అయిపోయింది. సో ఇంకా మిగిలి ఉన్న 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది? సో ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు? ఇవాళ వచ్చేసి ఎవరికి జమ చేస్తారు? ఇంకా ఎన్ని విడతలు తీసుకుంటారు? అలాగే ఇవాళ వచ్చేసి ఏ జిల్లా వరకు అయితే జమ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేసుకోండి. సో వాళ్ళకి కూడా తెలిసింది రైతు బంధు ఎప్పుడు పడుతుందా అని. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు రైతు బంధు గురించి అయితే రాష్ట్రంలో 65 లక్షల మంది ఉండగా ఇప్పటికే 48 లక్షల మందికి అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా కేవలం 15 లక్షల మందికి అయితే రైతు బంధు అయితే జమ అయితే కావాల్సి ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫిబ్రవరిలోగా రైతు బంధు అయితే పూర్తి. సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మన జనవరికి రైతు బంధు అయితే 5 ఎకరాల వరకు అయితే జమ అయిపోవాలి. సో జనవరి అయిపోయింది, ఫిబ్రవరి 3 తారీఖు కూడా వచ్చేసాం. సో ఇంకా రైతు బంధు అయితే జమ అయితే కాలేదు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి. రైతు బంధు కోసం చూస్తున్న ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలోనే ఓట్లు అయితే లభించనుంది. సో ఇప్పటికే రైతు బంధు కింద 7,000 కోట్లు అయితే నిధులు అయితే కేటాయించారు. అందులో 4,000 కోట్లు అయితే నిధులు అయితే విడుదల అయిపోయాయి. సో ఇంకా 3,000 కోట్లు అయితే జమ అయితే కానున్నాయి. సో ఇవాళ వచ్చేసి 3 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. సో ఇవాళ వచ్చేసి 3 నుంచి 4 ఎకరాల వరకు అయితే పక్కా రైతు బంధు అయితే జమ అయితే కానుంది. సో ఇవాళ 10 నుంచి అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది. సో 10 తర్వాత అయితే అందరూ అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకుని అయితే రైతు బంధు నుంచి అయితే చూడండి. సో ఇవాళ అయితే రైతు బంధు అయితే పక్కా జమ అయితే కానుంది. సో ఇవాళ అయితే విడుదల అయితే చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు అయితే నిన్నైతే మీటింగ్లో అయితే తెలిపారు. సో ఇవాళ వచ్చేసి రైతు బంధు అయితే జమ అవుతుందని. సో ఇవాళ వచ్చేసి 3 నుంచి 4 ఇవాళ రేపైతే అందరికీ జమ అయితే కాకపోతే కంప్లీట్గా 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే రేపటిలోపు అందరికీ జమ అయితే అయిపోతుంది. సో ఇంకా 4 నుంచి 5 ఎకరాల వరకు అయితే ఎల్లుండి అవుతాయండి. సో ఫస్ట్ వీక్లో ఒక 5 ఎకరాల వరకు అయితే జమ అయితే కాబోతుందని ఆల్రెడీ తెలిపారు. సో ఇంకా 5 ఎకరాల వరకు అయితే ఇంకొక 2 రోజులు అయితే వెయిట్ చేయక తప్పరు. సో ఈ 7 తారీఖులోగా అయితే అందరికైతే రైతు బంధు అయితే అందుతుంది. సో 5 ఎకరాల వరకు, సో 5 నుంచి 10 ఎకరాల వరకు అయితే 2వ వారంలో అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీళ్ళకి కూడా రైతు బంధు అయితే జమ చేస్తానైతే తెలిపారు. వీళ్ళకి వచ్చేసి అయితే 8వ తారీఖు నుంచి సో 17వ తారీఖు వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి సో మిగతా రుణమాఫీ గురించి అయితే ప్రస్తావిస్తానని చెప్పారు. సో ఈ 1 వారం అయితే అందరూ వెయిట్ చేయండి. సో 5 ఎకరాల వరకు అయితే ఈ 7 తారీఖు వరకు, సో 5 నుంచి 10 ఎకరాల వరకు అయితే, సో 18వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయక తప్పదు. సో అందరికైతే రైతు బంధు అందుతుంది. సో ఇవాళ వచ్చేసి రైతు బంధు అందుతుంది, అందరూ అయితే రెడీగా ఉండండి. సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను దగ్గరగా పెట్టుకొని చూసుకోండి, ఎందుకంటే చాలామందికి అయితే నోటిఫికేషన్ వస్తలేదు. సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని సో మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేస్తూ ఉండండి. సో ఇంకా చూసుకోవచ్చు, సో నోటిఫికేషన్ అయితే చాలామందికి వస్తలేదు. సో మీరైతే మీ దగ్గర పెట్టుకొని సో ఇంకా చూసుకోవచ్చు మనం. సో చాలామందికి అయితే అకౌంట్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది కానీ అకౌంట్లో అయితే మనీ చూపిస్తలేమంట. సో మీరైతే ఎటువంటి కంగారు చెందకండి. సో రుణమాఫీ అకౌంట్ దీనికి లింక్ అయిన వాళ్ళకైతే రైతు బంధు అయితే చూపిస్తలేదు. సో మీ బ్యాంక్ ఖాతాకు పోతే మీరైతే మీకైతే చూపిస్తారు మనీ పని పడిందని. సో మీరైతే ఎటువంటి కంగారు చెందకండి. సో నోటిఫికేషన్ వస్తుందంట కానీ అకౌంట్లో అయితే మనీ చూపిస్తలేమంట. సో వీళ్ళకైతే ఇది. సో ఇంకా ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో రైతులందరూ ఒకసారి అయితే మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత బాగుందో కామెంట్ చేయగలరు. సో దానివల్ల మన ఇతర రైతులు తెలుసుకుంటారు. సో రైతు బంధు పడుతుందో పడట్లేదని అయితే. సో మీరైతే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.